Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో రాష్ట్రపతి పాలన టీడీపీకి లేని బాధ మీకెందుకు రాజు గారు? ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దిగిపో అన్న గోళ ఎక్కువగా ఉంది. నిజానికి ఇది ఏ సీఎం కి కూడా జరగనిది, జరగకూడనిది. వెన్నుముక లేని సీఎంలను కూడా ఏపీ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జనం చూశారు. కానీ అక్కడ కూడా సీఎం సీట్లో కూర్చున్న వారికి కొంత సమయం గౌరవం ఇచ్చారు. కానీ ఏపీలో 151 సీట్లతో గెలిచిన వీర విజేత జగన్ ని మాత్రం గద్దె మీద నుంచి దిగిపో అని గట్టిగానే కోరుతున్నారు. మరి జగన్ చేసుకున్న ప్రారంభం ఏమిటో కానీ కనీసం తొలి 6 నెలల సమయం కూడా ప్రతిపక్షాలు విమర్శలు ఆపలేదు. ఇక ఇప్పుడు ఏ సాకు దొరికినా జగన్ దిగిపోవాలి అన్న పాట పాడుతున్నాయి. మరోవైపు చూసుకుంటే జమిలి ఎన్నికలు నేడు రేపు వచ్చేస్తాయి, జగన్ దిగిపోతాడు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని జబ్బలు సరుస్తున్నారు. అంటే ఏదో విధంగా జగన్ మాజీ కావాలి. ఇప్పుడు వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ కూడా రోజుకో మారు ఆ పాటే పాడుతున్నారు. ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయట, అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టేయమని ఆయన కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కూడా ఆయన అంటున్నారు. నిజానికి జగన్ సర్కారు అసాధారణ రీతిలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. ఎక్కడ ప్రభుత్వం ఫిర్యాదు? అది తమ సర్కారు కూలదోసే కుట్ర సాగుతోంది అని అందులో పేర్కొన్నారు. సరే, దాని మీద చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అక్కడ రాజ్యాంగబద్ధమైన విషయాలు ఏమిటి అన్నది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయిస్తుంది. కోర్టులకు సర్వ హక్కులు ఉన్నాయి, తప్పు జరిగితే చూస్తూ ఊరుకోవు కూడా. కానీ ఈ విషయాన్ని రాజకీయం చేసి రాజుగారు ప్రతిరోజు మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి ఈ విషయంలో పరోక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఇప్పటిదాకా నోరెత్తిన సంగతి అంతా చూస్తున్నారు. మరి వారి తరపున రఘురామకృష్ణరాజు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారా లేక ఆయన తన సొంత అభిప్రాయాలుగా చెబుతున్నారా అన్నది చూడాలి. మరోవైపు ఆయన అంటున్నట్లుగా ఎవరో చెబితే తప్ప రాజ్యాంగ పెద్దలకు తెలియని విషయాలు ఏవీ కావు. జాతీయ స్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందువల్ల ఎవరు ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు. ఇక ప్రభుత్వం కూడా తనకు న్యాయం జరగాలని కోరుతోంది. అన్ని దృష్టిలో పెట్టుకుని సమంజసమైన నిర్ణయాలే రావాలని ప్రజాస్వామ్యవాదులు కూడా కోరుతున్నారు. కానీ ఏపీలో రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత ఎన్నికలు అంటూ నానాయాగి చేయడమే ఇలాంటి సమయంలో ఎవరైనా ఆలోచించకూడని పని అని మేధావులు అంటున్నారు.